చేయలేకపోయినాం అనే మాటని, ఇక తర్వాత సహజంగా ఇంకా కొన్ని ఇతర అంశాలు కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి కూడా వారు చెప్పారు. అయితే వారు చెప్పిన అల్టిమేట్ పాయింట్ ఏమిటిది అంటే, తెలంగాణలో అభివృద్ధి జరిగింది అనే విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం ప్రజల్లో లేదు, పార్టీ కార్యకర్తల్లో లేదు, కానీ చిన్న చిన్న లోపాలు సవరించుకుంటే బాగుండేదేమో అనే మాటను వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకొక మాట కూడా వారు చెప్పినారు, ఆల్రెడీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలామంది ఇవాళ ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్ళని కూడా, కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసిన వాళ్ళ ప్రజల్లో కూడా ఒక రకమైన దానివల్ల అయ్యో ఇంత జరుగుతుంది అనుకోలేదు, మేము మా దగ్గర ఉండే లోకల్ అభ్యర్థి మీదనో ఇంకోరి మీద కొంత వ్యతిరేకతతో ఓటేసినాం, కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాటని జీర్ణించుకోలేకపోతున్నారనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. అందువల్లే ఇవాళ ఇంకొక మాట కూడా విశ్లేషించుకున్నాము, ఒక్కొక్కటి చెప్పిస్తారు కాంగ్రెస్ గారు ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలా, మేము ఒకవైపేమో మాకు సంబంధించి ఏమేమి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి ఆ విషయంలో కూడా మాట్లాడుకున్నాం. దాంతోపాటు మా మీద జరిగిన దుష్ప్రచారం, మా మీద జరిగిన మరి విష ప్రచారం, ప్రాపగాండా, ఫేక్ ప్రాపగాండా ఏదైతే జరిగిందో దాని విషయంలో కూడా చాలా తీవ్రమైన చర్చ జరిగింది. దాంతోపాటు ఇవాళ వచ్చిన ప్రతి కార్యకర్తకి ఈ పుస్తకం కూడా అందజేసాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో ఒకటి రెండు కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది, 420 హామీలు. సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము, 6 గ్యారంటీలే కాదు 420 హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి, ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని, కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం. అదేవిధంగా మాకు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు. నియోజకవర్గాల వారిగా ఈరోజు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఇక్కడ సమీక్షా సమావేశాలు, ప్రతి నియోజకవర్గం నుండి ఒక 70-75 మంది ముఖ్యులు, మొత్తం కలిపితే పార్లమెంట్కి 500 మంది ముఖ్యులతో, 500 నుంచి 600 మంది ముఖ్యులతో ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. తదనంతరం ఫాలో అప్గా మరి ఎందుకంటే ఈ సమావేశాలు 17 నియోజకవర్గాల్లో కూడా జరుగుతాయి కాబట్టి రాబోయే సంక్రాంతి తర్వాత కూడా ఇంకా ఒక 4-5 రోజులు ఈ మీటింగులు కొనసాగుతాయి. తదనంతరం క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారిగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం. దాంతోపాటు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్త అగడాలకు పాల్పడుతూ ఉంది. తుమ్మతుర్తిలో మా నాయకుల మీద ఇప్పుడు 2 సార్లు దాడులు జరిగినాయి. జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు, అదేవిధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు సూర్యాపేట హాస్పిటల్ కూడా ఇవాళ పోయినారు. అక్కడ మా నాయకుడు మహేష్ మీద జరిగిన దాడిని ఖండించి అక్కడ వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డారు. కానీ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం, తప్పకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరిగినా అందరం కూడా అక్కడికి వెళ్తాం, అందరం కూడా మా కార్యకర్తలకి ధైర్యం చెప్పే విధంగా, అదేవిధంగా అవతల వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా ప్రజాస్వామికంగానే తప్పకుండా ఎదుర్కొంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దాంతోపాటు ఇవాళ నిజానికి మా వాళ్ళు ఇద్దరు కూడా మేము అనుకున్నాను, నేను వ్యక్తిగతంగా అనుకున్నాను మా వాళ్ళు మనకు కొద్దిగా డిమారలైజ్ అయినారేమో అని, కానీ చూస్తే మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు చెప్తున్న మాట మాకు తప్పకుండా పార్లమెంట్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి, ఎందుకంటే స్వల్పమైన మరి తేడా వచ్చింది తప్ప ఏమీ లేదు. కొన్ని చోట్ల ఉదాహరణకు ఆదిలాబాద్ పార్లమెంట్లో ఒక 2-3 బీజేపీ అభ్యర్థులు ఎవరైతే గెలిచినారో వాళ్ళు ఇద్దరు 4-4 సార్లు ఓడిపోయినారు, వాళ్ళ మీద ఆసానుభూతి కూడా కొంత పనిచేసినట్టుంది. దాంతోపాటు కొంత అక్కడక్కడ మరి మేము ఊహించని కొన్ని కారణాల వల్ల కూడా అనుకోకుండా కొంత నష్టం జరిగింది, ఆ విషయాన్ని కూడా ఈరోజు మా నాయకులు మా దృష్టికి కూడా తీసుకుని వచ్చినారు. ఆ విషయంలో కూడా తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటాం. అయితే ప్రధానంగా ఇవాళ చర్చించిన మాట ఏంది అంటే, అంశం ఏంది అంటే, మొత్తం 5 గంటల 6 గంటల మీటింగ్లో ప్రధానంగా మేము అందరం కూడా మాట్లాడుకున్నది నాయకులం అందరం కూడా ఏమంటే, అసలు బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి ప్రజలు, ఏ కారణం చేత బీఆర్ఎస్ ఎంపీలకు ఓటేయాలి, ఎందుకు గెలిపించాలి, బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే,
తెలంగాణ బలం